సీఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు గత 10 సంవత్సరాల నుంచి కేసులు ఎదుర్కొన్న వాళ్ళు, గత ప్రభుత్వంలో అనిశ్చిత వేతకు లోను కాని వాళ్ళు, గత ప్రభుత్వంలో ఇబ్బందులకు గురి కాని వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ లేరు అంటే అది పెద్ద అతిశయోక్తి కాదు. అయినా 10 సంవత్సరాలు ఆనాటి చంద్రశేఖరరావు ప్రభుత్వంలో ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా, ఎంతమంది ఆస్తులు ధ్వంసం చేసినా, ఎంతోమంది ఆస్తులు ఆక్రమించుకున్నా, ఓపికతో సహనంతో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడి, నిటారుగా నిలబడి కొట్లాడి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఈ అధికారంలో మీ కష్టం ఉంది, మీ శ్రమ ఉంది, మీ రక్తం ఉంది. మీ రక్తాన్ని చెమటగా మార్చి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇందిరమ్మ రాజ్యం తెచ్చిండ్రు. మీరు కష్టపడ్డారు కాబట్టి, మీరు గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసిండ్రు కాబట్టి ఇవాళ మీ అన్నగా, మీ సోదరుడిగా, ఇవాళ ముఖ్యమంత్రిగా ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నా అని చెప్పి మా మిత్రులకు నేను తెలియజెప్పదలుచుకున్నా. మిత్రులారా, మీ త్యాగాన్ని ఎప్పుడు మరవము, మీ కష్టాలను ఎప్పటి గుర్తు పెట్టుకుంటాం. ఎవరైతే ఆనాడు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికి కష్టపడ్డారో, అవసరమైతే మీ ఊపిరైన వదిలిండ్రు, కానీ పార్టీ జెండాను వదలకుండా భుజాలు కాయలు కాసే విధంగా పార్టీ జెండా మోసిండ్రు. మీ రుణం తీర్చుకునే సందర్భం వచ్చింది. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత పార్టీ మీద, నా మీద ఉన్నది కాబట్టి ఇవాళ మిత్రులారా, ఎన్నికలప్పుడు ఇదే రంగారెడ్డి జిల్లాలో రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కు కూడా ఆ ప్రాంతంలో 17 నాడు మన నాయకురాలు, మన అభిమాన నాయకురాలు సోనియమ్మ 17 నాడు 6 గ్యారంటీలను తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. ఆయల్లో 10 లక్షల మంది అక్కడికి వస్తే 10 లక్షల సాక్షిగా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు సోనియమ్మ మాట ఇచ్చింది. ఆనాడు కరీంనగర్ జిల్లాలో 2004లో తెలంగాణ రాష్ట్రం ఇస్తానని మాట ఇచ్చి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా, తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోయినా ఇచ్చిన మాటకు నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మన నాయకురాలు సోనియమ్మ. ఆ సోనియమ్మ మన రంగారెడ్డి జిల్లాకు వచ్చి మన మధ్యలో కూర్చొని తెలంగాణ ప్రజలకు 6 గ్యారంటీలు ఇచ్చింది. ఆ 6 గ్యారంటీలను చూసి సోనియమ్మ మీద అభిమానంతో మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తెచ్చింది. మీ కష్టాల, మీ పోరాటాల నేపథ్యంలో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను నిలబెట్టుకోవడానికి మేమందరం మహర్నిశలు కృషి చేస్తున్నాం. ప్రతి నిమిషం, ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి నెల ఇచ్చిన 6 గ్యారంటీలను ఎట్లా అమలు చేయాలి, పేదలకు ఈ పథకాలను ఎట్లా అందించాలన్న ఆలోచనే మా ఆలోచన.